భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతంలో నుండి వస్తున్న వరద నీటితో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వచ్చే వరద దృష్టిలో పెట్టుకుని గేట్లు తెరుస్తూ దిగువకు వదులుతున్నారు. ఇక ప్రాజెక్టులో వరద ఉధృతిని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేవుల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. వరద సహాయక చర్యలపై సీఎం కేసీఆర్ నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారని మంత్రి చెప్పారు. ప్రజలకు అండగా ఉంటామంటున్న మంత్రి వేవుల ప్రశాంత్ రెడ్డితో మా ప్రతినిధి ఆంకిరేకుల సాయిలు ఫేస్ టు ఫేస్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో మొత్తం 90 టీఎంసీలకి 78.5 టీఎంసీ ఉన్నాయి. ఇంట్లో వచ్చి 2,30,40,000 ఉంది. ముఖ్యమంత్రి గారు మాకు 82 టీఎంసీల దగ్గర మెయింటైన్ చేయమన్నారు. సో 1,60,000 టీఎంసీలు కింది కుదులుతూ ఆ మెయింటైన్ చేస్తా ఉన్నాం. మీరు అన్నట్టు పైనుంచి సరే నిన్న మొన్ననే పైనుంచి వచ్చింది, బట్ అంతకున్నంత లోకల్ రెయిన్ఫాలే వచ్చింది. పైన కూడా వర్షాలు పడలే, మహారాష్ట్రలో వర్షాలు పడలే, నిన్న మొన్న నుంచే మహారాష్ట్ర నుంచి వస్తా ఉన్నాయి. అంతకుముందు 4 రోజులు మొత్తం లోకల్ రెయిన్ఫాలే, ఒక 30 టీఎంసీలు లోకల్ రెయిన్ఫాల్ వల్లనే వచ్చింది. నందిపేట కావచ్చు, బోధన్ కావచ్చు, బాన్స్వాడలో ఇటువైపు కావచ్చు, ఇచ్చిపల్లిలో కావచ్చు, నిజామాబాద్ అర్బన్ కావచ్చు, ఈ పులాంగ్ నీళ్లు, పులాంగ్ వాగు నీళ్ళన్ని కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వస్తుంది. సో అట్లా లోకల్ స్ట్రీమ్స్ నుంచే మాకు 30-40 టీఎంసీలు వచ్చింది. తర్వాత పైనుంచి కూడా స్టార్ట్ అయింది. ఇంకా పైనుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి కింది పొదులను మొదలు పెట్టేశాం. ఎందుకంటే ఆయన ప్రజానాయకుడు కాబట్టి ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే మాకు వారు ఆదేశించింది ఏంటంటే మీరు ప్రజల్లోనే ఉండండి, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి మీరు ప్రజల మధ్యలో ఉండండి, క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనించండి, నష్టాలు ఏమేమి జరుగుతున్నాయి చూడండి, ప్రాణ నష్టం జరగకుండా చూడండి, దగ్గరుండి అధికారులను అలర్ట్ చేయండి, మీతో పాటు అధికారులను ఉంచుకొని మీరు తిరగండి అని అన్నారు. ఆయన చెప్పిన దాని ప్రకారం నేను గత 2-3 రోజుల నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తాను. ఎక్కడ అవసరమస్తే అక్కడ పునరావాస కేంద్రాలు పెట్టుకుని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం, ఇప్పటికే పెట్టున్నారు. ఇంకా మా పార్టీ శ్రేణులకు కూడా మేము సూచిస్తా ఉన్నాం, అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏ గ్రామంలో వారు ప్రభుత్వం సాయం కోసం చూడకుండా మీరే ఎవరన్నా ఇళ్లలో నీళ్ళు వచ్చి వాళ్ళ పంట సామాన్లు మునిగిపోతే చేస్తే వాళ్ళకు మీరే కొంత బియ్యం ఇచ్చి, పప్పులు ఇచ్చి, నూనె ఇచ్చి ఒక 2 రోజులు వాళ్ళకి ఆదుకునే విధంగా మీరు ముందుకు రావాలని చెప్పి నా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కోరుతా ఉన్నా. అట్లే ఎవరైనా గోడలు కూలిపోతే ఆపత్తుని పథకంలో పెట్టుకుంటాం ఇల్లు రిపేర్ కోసం. కానీ అంతకంటే మమ్మల్ని ఇమీడియట్ గా మీరే కొంత ఆర్థిక సాయం చేయమని మా పార్టీ కార్యకర్తలను కోరుతా ఉన్నా. అట్లా ప్రభుత్వము పార్టీ రెండు కలిపి ఈ కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తాము. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అనేక ప్రజల సమస్యలను కానీ తెగిపోయిన ఏదైతే చెరువులు, కోటలు, తర్వాత అన్ని రకాల వాటిని పరిశీలిస్తూ ఈ రోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కోసం వచ్చిన ఏదైతే రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే వరద ఉధృతిని గమనించారు, అయితే మరింతగా సహాయక చర్యలు చేపడతామని ఆయన చెప్తున్నారు.